గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఆత్మీయ వీడ్కోలు పలికే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన ఉన్న ప్రత్యక్ష ప్రసారం మనం చూసాం. మరి కాసేపట్లో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ వీడి వెళ్ళనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం నూతనంగా రాబోతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇవాళ సాయంత్రం రాబోతున్నారు. ఆయనకు కూడా స్వాగతం పలుకుతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్లోని దృశ్యాలు. ఇప్పుడే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. అదే విజువల్స్ మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సాధారణంగా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు ఎయిర్పోర్ట్ వద్ద. అశోక్ అశోక్ గవర్నర్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిజంగా ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు బదిలీలపై అలాగే వేరే రాష్ట్రాలకు ఎంపికై వెళుతూ ఉంటారు. కానీ ఇలాంటి వీడ్కోలు నిజంగా ఎన్నడూ జరగలేదు అనే దాంట్లో అతిశయోక్తి లేదని చెప్పాలి. వాట్ యు సే? ఖచ్చితంగా ఇది ఒక నవ్వుతో నవ్వునే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నర్లు వస్తుంటారు, మారుతుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కొంత సాధారణంగా స్వాగతం పలుకుతారు, అలాగే వీడ్కోలు కూడా కార్యక్రమం ఉంటుంది. కానీ కేవలం ఎయిర్పోర్ట్ కి వచ్చి ఆయనకు ఒక జస్ట్ ఒక సెండ్ ఆఫ్ ఇచ్చి ఒక అభివాదం చేసి పంపించేసే పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటిది కనబడలేదని చెప్పుకోవచ్చు. గవర్నర్ కి చాలా అత్యద్భుతంగా ఘనమైన ఏదైతే వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే మంత్రి జ్యోతి రమేష్, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్, అలాగే డీజీపీ రాజేంద్ర నాథ్, అలాగే సిఎస్ జవహర్ రెడ్డి, వీరందరూ కూడా సాధారణంగా స్వాగతం పలికారు. ఆత్మీయ వీడ్కోలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక మీద గవర్నర్ తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆశీనులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఈ 3.5 ఏళ్ల కాలంలో తమకు సహకరించినందుకు గవర్నర్ కూడా వాళ్ళందరూ కూడా వేదికలు కలిపే క్రమంలో వారందరూ అభివాదం చేసేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ చూస్తుంటే గనక ఒకవైపు అటు గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేశారు, మరొక వైపు ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదిక దగ్గరే గవర్నర్ కు ఆత్మీయ వీడ్కోలు సభ కొద్దిసేపు నిర్వహిస్తారు. గవర్నర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి వాళ్ళకి అభివాదం చేస్తూ ఆయన మాట్లాడుతున్న పరిస్థితులు మనకి ఇక్కడ లోపలైతే కనబడుతున్నాయి. అంటే ఇక్కడ అది కొంచెం ప్రొహిబిటెడ్ ఏరియా కాబట్టి ఆ లోపలికి మీడియాకు అనుమతి అయితే ప్రశ్న అక్కడ లేదు. దాంతో ప్రస్తుతం అయితే మనం ఈ గార్డ్ ఆఫ్ హానర్ జరిగే ప్రాంతంలో అయితే ఉన్నాము. మొత్తానికి కూడా ఈ గతంలో ఎన్నడూ కూడా ఏ గవర్నర్ కి ఇంత స్థాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యంత ఘనంగా ఆత్మీయ వేడుకలు అయితే జరిగిన పరిస్థితులు మనం గతంలో ఎప్పుడూ చూడలేదనే చెప్పుకోవచ్చు. ప్రసంగించబోతున్నారా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వెళ్లే ముందు? ప్రస్తుతానికైతే అలాంటి ఏర్పాట్లు అయితే కూడా ఇంకా ఏమి కనబడట్లేదు. కానీ ఆయన ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేస్తోంది, తాను తన ఇన్నేళ్ల జీవితంలో ఏదైతే ఇటు రాజకీయ జీవితం కావచ్చు, ఇటు పరిపాలన వ్యవస్థకు సంబంధించిన తాను చూసిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎంతో ప్రత్యేకమైందని ఆయన అనేక మార్లు కూడా చెప్తుంటారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తనకు ఇచ్చిన మర్యాద కావచ్చు, దాని అన్నింటినీ ఆయన ఎప్పుడూ నెరవేర్చుకుంటానే ఉంటారు. ఇప్పుడు కూడా మొత్తం అక్కడున్న అధికారులు కావచ్చు, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వారందరినీ కలిసి వారందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. ఎందుకంటే అనేక మార్లు గవర్నర్ వచ్చి వెళ్తున్న సమయంలో ఎయిర్పోర్ట్ లో ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ ఏర్పాట్లు సమీక్షిస్తుంటారు, వారందరికీ కూడా ఆయన అభివాదం చేస్తున్నారు. ఇక మరొక కొద్దిసేపట్లోనే గవర్నర్ గార్డ్ ఆఫ్ హానర్ కార్యక్రమం ప్రారంభించబోతుంది. గవర్నర్ వెంట పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తున్న విజయాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గవర్నర్ కి సాయుధ దళాలన్నీ కూడా గౌరవవందనం ఇచ్చేందుకు ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్ చూపిస్తున్నాం. గవర్నర్
అక్కడ ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోడియం ఉందో పోడియం అతను వెళ్తున్నారు. ఆయనకి ఆత్మీయ వీడుకల్లో భాగంగా ఈ గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. సో మొత్తానికి ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయ్యి వాళ్ళ ఛత్తీస్గఢ్ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు కార్యక్రమం మనం ప్రత్యక్ష ప్రసారం చూసాం.